భారతదేశం అంటేనే కళలకు సంస్కృతికి నిలయం. అలాంటి మన దేశానికి ప్రతిరూపమైన సంగీతం, కూచిపూడి, భరతనాట్యం వంటి నృత్యాలను నేటి తరం యువత నేర్చుకుంటున్నదా? అసలు సంస్కృతిని తెలిపే సంస్థలు ఉన్నాయా? నేటి తరం విద్యార్థులు వాటిపైన ఆసక్తి చూపిస్తున్నారా? ఒకసారి తెలుసుకుందాం. ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దిన కళాక్షేత్రం కింగ్ కోటిలోని త్యాగరాయ సంగీతం మరియు డ్యాన్స్ కాలేజ్. నేటి తరం యువత ఇక్కడ సంగీతం కానీ, దేశ సంస్కృతికి అద్దం పట్టే నృత్యాలను నేర్చుకోవడానికి కానీ వస్తున్నారా? ఒకసారి చూద్దాం. ఇక్కడ వోకల్ నేర్పించే మేడం సరిత గారు ఉన్నారు. చెప్పండి మేడం, అంటే సంగీతం రావడానికి ప్రధానంగా వోకల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. ఇది ఎన్ని సంవత్సరాలు నేర్చుకోవాలి? ఇది నేర్చుకోవాలంటే ఏమైనా నియమాలు ఉంటాయా? నియమాలు అంటే అండి, మా కాలేజ్కి వచ్చేసి ఇది ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1952. ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ నియరింగ్ ఇన్ టు 70th బర్త్డే ఆఫ్ దిస్ కాలేజ్. సో ఇక్కడ మాకు అన్నిటికన్నా యునీక్ విషయం ఏంటంటే, మాకు ఏజ్ లిమిట్ వచ్చేసి 11 ఇయర్స్ అండి. దీనికి ఇంకా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎవరు ఏది ఉండదు. మా దగ్గర మీరు చూస్తున్నారు కళా మా క్లాస్ రూమ్లోనే 11 ఏళ్ల అమ్మాయి అబ్బాయి దగ్గర నుంచి 65, 70 ఏళ్ల వాళ్ళు కూడా రీసెంట్లీ ఎగ్జామినేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వం పెట్టిన కోర్స్ ఏంటంటే 6 ఇయర్స్ డిప్లొమా కోర్స్ అని పెట్టింది, 4 ఇయర్స్ సర్టిఫికేట్ కోర్స్ అని ఉంటుంది. అది పాస్ అయిన తర్వాత 2+2 అనేది డిప్లొమా కోర్స్ అండి. ఇది టోటల్గా వీళ్ళు ఇక్కడ 6 ఇయర్స్ కోర్స్ అభ్యసిస్తారు. దాని తర్వాత వీళ్ళకి ప్రభుత్వం నుంచి, అంటే పొట్టి శ్రీరామ్ తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు కండక్ట్ చేసేటువంటి యూనివర్సిటీ కోర్స్ ఎగ్జామినేషన్ ద్వారా వీళ్ళకి సర్టిఫికేట్ కానీ డిప్లొమా కానీ ఆ పట్టా పొందుతారు. దాని తర్వాత దిస్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ జాబ్స్ ఆల్సో. రీసెంట్లీ టీఎస్పీఎస్సీ ద్వారా మా కాలేజ్ నుంచి వీఆర్ ప్రౌడ్ టు సే దట్ 25 పీపుల్ ఆర్ నియరింగ్ టు గెట్ ద జాబ్, దే ఆర్ ఆల్రెడీ క్వాలిఫైడ్ ఫర్ ద జాబ్. కర్ణాటక సంగీతం అనేది గాత్రంలో మెయిన్గా ఎంచుకున్నది ఏంటంటే, ఇది మెయిన్ కోర్స్. యాక్చువల్లీ మనకి వైలన్, వీణ ఎన్నున్న కూడా దిస్ ఈజ్ అ మెయిన్ కోర్స్. ఇది గాత్రం అనేది ఏంటంటే ఒక విద్వాంసులని ఒక స్థాయికి తీసుకెళ్తుంది. అంటే పక్క వాయిద్యాలు అని మనం వైలను మృదంగం అంటాం, కానీ ఇది మెయిన్ అన్నమాట. ఇది నేర్చుకోవడానికి ఏజ్తో ఏ సంబంధం లేదండి. ఇది దిస్ ఈజ్ అ స్పెషాలిటీ ఆఫ్ గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజెస్. వీఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ ఆల్ 6 ఇన్ తెలంగాణ రీజన్. సో దిస్ ఈజ్ అ వెరీ బిగ్గెస్ట్ అండ్ ఓల్డెస్ట్ కాలేజ్ విచ్ ఈస్ హ్యావింగ్ 70 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ. సమ్మర్ స్పెషల్గా మీరు ఏమైనా ప్రత్యేకమైన కోర్సులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారా? ప్రత్యేకమైన కోర్సులు మా ప్రభుత్వము ఆల్రెడీ దాన్ని అది కన్సిడరేషన్లో ఉందండి. మేము కూడా క్రాష్ కోర్సెస్ పెడదామని అనుకుంటున్నాం. ఒక కొన్నేళ్ల క్రితం మేము ఆల్రెడీ నడిపించాము, మధ్యలో కొద్దిగా బ్రేక్ తీసుకోవడం జరిగింది. తర్వాత కూడా దీన్ని ముందుగా ఇప్పుడు, అంటే కళారాధన అని మేము రవీంద్ర భారతిలో ఫెస్టివల్ చేస్తాము. ఆ ఫెస్టివల్ తాలూకు మాకు ప్రిపరేషన్స్తో పాటు ఈ సమ్మర్ క్లాసెస్ కూడా ఉంటాయి. సమ్మర్లో మాకు ఎగ్జామినేషన్స్ అయిపోయిన వెంటనే పిల్లలకి ఆ టైప్ కోచింగ్ కూడా ఇస్తామండి. ఇప్పుడు మనం చూస్తున్న టెక్నాలజీ పెరుగుతున్నది, పాశ్చాత్య కల్చర్ అంతా మన మీద పడుతున్నది, అలాంటి టైంలో ఇవి నేర్చుకోవడానికి నేటి తరం యూత్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక్కడ? యాక్చువల్లీ వీఆర్ ఫార్చునేట్ అండి. ఈ పాశ్చాత్య సంగీతం వలనో మరి టెక్నాలజీ పెరగడం వలనో మాకు తెలియదు, కానీ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ హ్యావింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ పీపుల్, నాట్ ఓన్లీ పీపుల్, ద పేరెంట్స్ ఆర్ ఎన్కరేజింగ్ దేర్ చిల్డ్రన్, బికాస్ మ్యూజిక్ అనేది ఒక థెరపీ లాగా కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ టెక్నాలజీ వల్ల వాళ్ళ మైండ్ సెట్ చాలా మట్టుకు స్టడీస్ మీద చాలా ప్రెషర్ పడుతుంది వాళ్ళకి. దానివల్ల వీళ్ళకి డాన్స్ ఒక గంట ఆట విడుపు అనమాట. వాళ్ళు వచ్చేసి ఒక గంట అభ్యసిస్తే దానివల్ల వాళ్ళు స్టడీస్లో కూడా చాలా మంచిగా రాణిస్తున్నారని వాళ్ళ పేరెంట్స్ ద్వారానే మాకు రిజల్ట్స్ తెలుస్తున్నాయండి. మనతో మాట్లాడేందుకు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేను యాక్చువల్గా ఇప్పుడు సర్టిఫికేట్ కోర్స్ చేస్తున్నాను, 4th ఇయర్ ఎగ్జామ్ ఇవ్వబోతున్నాను. నేను ఫుల్ ఫ్యూచర్ అంతా లైక్ ప్రొఫెషనల్గా తీసుకున్నాను దీన్ని. సో నార్మల్ స్టడీస్గా ఇంటర్మీడియట్ చేస్తున్నాను ఓపెన్లో. ఇప్పుడు ఎగ్జామ్స్లో నాకు ఎగ్జామ్స్ ఉంటాయి ఏప్రిల్లో. నేను ఇది 1st ఇయర్ నేర్చుకుంటుంది, 2nd ఇయర్, 1 ఇయర్ అయిపోయింది. ఎలా ఉంది ఇక్కడ నేర్పివ్వడం కానీ ఇక్కడ ఏ రకంగా ఉంది అంత? చాలా బాగుంటుంది, మేడం కూడా చాలా బాగా చెప్తుంది.
ఏం చదువుతూ ఉంటావు నువ్వు? నేను ఇప్పుడు ప్రెసెంట్గా 8th క్లాస్. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నేర్చుకుంటారు? నేను 5 ఏళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను అండి. సరిత గారు స్టూడెంట్ని, మేడం చెప్పినట్టు, మేడం రిపీట్ చేసినట్టు ఏ లెక్చరర్ రిపీట్ చేయరు. ఇక్కడ మా క్లాస్లోని ఇంటికి వెళ్ళి మళ్ళీ చదువుకోవాల్సిన అవసరం లేదు. నాకు 4 ఇయర్స్ వరకు నేను ఎప్పుడు బుక్ ఇంటి దగ్గర చూడలేదు. మేడం చెప్పింది వినే నాకు వచ్చేసేది క్లాస్లో. ఇప్పటికీ మేడం పాడుతూ ఉంటే మేడంతో పాటు నేను తలెత్తుకొని పాడతాను. పుస్తకం చూసి పాడనండి, అది మేడం మాకు ఇచ్చిన ట్రైనింగ్. నేను 5 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నానండి. నేను మలక్పేట నుంచి వస్తున్నాను. నాకు చాలా ఇంట్రెస్ట్ సంగీతం అంటే. మీరు ఏం చేస్తుంటారు? ఆల్రెడీ రిటైర్ ఎంప్లాయీ అండి, గవర్నమెంట్ ఎంప్లాయీ. నాకు సంగీతం అంటే ఇంట్రెస్ట్. రిటైర్ అయినప్పటి నుంచి ఇక్కడికే వస్తున్నాను. బాగా నేర్చుతున్నారు, బాగా నేర్చుకుంటున్నాను. చేస్తామండి, చేయకపోతే రాదు కదా. దేనిలోనే సాధన ఉంటేనే ప్రతిభ వస్తుంది. అందుకని సాధన కూడా చేస్తాం ఇంట్లో. మేడం చెప్పింది రికార్డ్ చేసుకుంటాము, అది ఇంటికి వెళ్ళి విని సాధన చేస్తాం. సంగీతం నేర్చుకోవాలంటే వోకల్ ఎంత ముఖ్యమైనదో, దాని తర్వాత వచ్చేదే వయలిన్. అంటే నేర్చుకున్న సంగీతానికి తగ్గట్టు వయలిన్ వాయించేయడం అనేది ప్రత్యేకమైనది అన్నట్టు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ చిన్న నుంచి పెద్దవారి వరకు అందరు కూడా ఉన్నారు. ఐఎమ్ లెర్నింగ్ వయలిన్ ఫ్రమ్ 4 ఇయర్స్. మీరు ఏం ఎడ్యుకేటెడ్, ఏం చదువుతూ ఉంటారు? నేను జర్నలిజం చేస్తున్నా ఉస్మానియా యూనివర్సిటీలో. And I'm learning violin from 4 years. And here the atmosphere is very good. The teachers are very understanding and they teach also very nicely. అంటే ఎందుకు అనిపించింది violin ని నేర్చుకోవాలని ముందు నుంచి అనుకున్నారా, అసలు ఎందుకు అనిపించింది? From before only I wanted to learn. అందుకే ఇక్కడికి వచ్చిన. నా పేరు దీపిక, నేను శ్రీకృష్ణ హై స్కూల్లో చదువుతాను. 4 ఇయర్స్ నుండి ఇక్కడ violin నేర్చుకుంటున్నాను నేను. నాకు చాలా మంచిగా అనిపించింది. ముందు కీబోర్డ్ నేర్చుకుని ఇక్కడికి వచ్చినాను నేను. అంటే ఫ్యూచర్లో ఇది నేర్చుకొని గోల్ ఏమన్నా పెట్టుకున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు? వయలిన్ టీచర్ కావాలనుకున్నా. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వయలిన్ లెక్చరర్ ఉన్నారు. నా పేరు అనిల్ కుమార్. నేను గత 20 సంవత్సరాలుగా చేస్తున్నాను ఇక్కడ. స్పందన క్లాసికల్ మ్యూజిక్కి చాలా బాగుంది ఇక్కడ. అన్ని వయోభేదం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచి ఇంట్రెస్ట్గా వస్తారు. అందరూ బాగా నేర్చుకుంటారు. వయలిన్ అనేది చాలా కష్టమైన ఇన్స్ట్రుమెంట్, అయినా కూడా వాళ్ళు ఎన్నో బాధలు కోర్చుకుని వచ్చి బాగా నేర్చుకుంటారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు పిల్లలు. మా దగ్గర నేర్చుకునే వాళ్ళు ఎంతోమంది బయట ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అంటే ఈ ఫీల్డ్లో నేర్చుకుని క్లాసికల్ నేర్చుకుని బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు. సో వీఆర్ వెరీ ప్రౌడ్. మంచి స్టూడెంట్స్ ఉన్నారు, మంచి మంచి కళాశాల. త్యాగరాయ కాలేజీలో ప్రత్యేకంగా వయలిన్ మాస్టర్ పవన్ కుమార్ ఉన్నారు. అందరితో పోలిస్తే ఈ మాస్టర్కి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటో మనమే చూద్దాం. నేను 1997లో సంగీతం కాలేజీ స్టూడెంట్గా చేరానండి. చేరి 2002లో సంగీతం డిప్లొమా టాప్ ర్యాంకులో పాస్ అయ్యాను. తర్వాత 10 సంవత్సరాలు కాంట్రాక్టు లెక్చరర్గా పనిచేసి ఇప్పుడు శాశ్వత అధ్యాపకులుగా నియమితులయ్యాను. ఎంతోమంది శిష్యులను తయారు చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఎంతోమంది సంగీతము డిప్లొమాలు సర్టిఫికెట్లు డ్యాన్స్లో కానీ టాప్ ర్యాంకులో పాస్ అయ్యి ఇక్కడ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఇప్పటికీ పూర్వ విద్యార్థులే అధ్యాపకులుగా వచ్చారు. ఎలా ఉంది ఇక్కడ పిల్లల స్పందన కానీ వచ్చేటువంటి? మంచి స్పందన అండి. స్టూడెంట్స్ కూడా నేను రాగానే వచ్చి రెడీగా ఉంటారండి. చక్కగా నేర్చుకుంటారు, ఎంతో ఇంట్రెస్టెడ్గా నేర్చుకుంటారు. నేను చెప్పే పాఠాన్ని చక్కగా విని మళ్ళీ ప్రాక్టీస్ చేసి మంచి పర్ఫార్మెన్స్ లెవెల్కి వెళ్ళారండి పిల్లలు. ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు వాళ్ళు. సంగీతం అంటేనే రెండు రకాలు, ఒకటి కర్ణాటక అయితే మరొకటి హిందుస్థానీ. ఈ రెండు సంగీతాలలో హిందుస్థానీలో ముఖ్యమైనది తబలా.
ఈ విద్య ఎంతో పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి తబలా విద్య. ఈ తబలాను ఎంతమంది పిల్లలు నేర్చుకుంటున్నారు? ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తబలా లెక్చరర్ అయిన రవికాంత్ గారు ఉన్నారు. ఇప్పుడు నాకున్న స్ట్రెంగ్త్ ఈ అకాడమిక్ ఇయర్లో 17 and 18లో 120 స్టూడెంట్స్ ఉన్నారు. సో అందులో ఏజ్ ఆఫ్ 10 to 65 వరకు కూడా వస్తున్నారు. సో డైలీ నాకు అటెండెన్స్ యావరేజ్గా 50 to 60 స్టూడెంట్స్ వస్తారు. సో సిటీలో అవుట్స్కర్ట్స్లో ఆల్మోస్ట్గా 50-60 కిలోమీటర్స్ రేంజ్ కూడా వస్తారు. మోస్ట్లీ మహబూబ్ నగర్, లింగంపల్లి, షామీర్పేట్, శంకర్పల్లి, ఇట్లా రాజమండ్రితో కూడా వచ్చేవాళ్ళ పిల్లలు ఉన్నారు నా దగ్గరలో. సో ఈ మ్యూజిక్ కాలేజ్లో రెగ్యులర్గా మీరు వచ్చి పిల్లలు ఎవరైతే జాయిన్ అవుతారో, ఎవరు 4 ఇయర్స్ సర్టిఫికేట్ కోర్స్ అని ఉంది సార్, ఒకటి ప్లస్ 2 ఇయర్స్, అది టోటల్ 6 ఇయర్స్ కోర్స్ డిప్లొమా. సో 4 ఇయర్స్ డిప్లొమా, 4 ఇయర్స్ కోర్స్ సర్టిఫికేట్ డిప్లొమా చేస్తే మీకు బ్యాంక్స్లో, మ్యూజిక్ కోటాలో, రైల్వేలో, ప్లస్ స్పోర్ట్స్ కోటా, ఎట్లయితే స్పోర్ట్స్ కోటా ఉంది, అన్ని దాంట్లో మనకి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు చూసినట్టయితే ఎక్కడైనా మనం ఈవెంట్స్ చూసినా, ప్రోగ్రామ్స్ చూసినా తబలా అనేది కనిపించడం చాలా అరుదైపోయింది. అంటే నేటి యూత్ ఇప్పుడు దీన్ని అంటే నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటారా మీరు? డెఫినెట్లీ సార్, మీరు ఏ మ్యూజిక్ తీసుకున్నా తబలాతోటే ఫినిష్ అవుతుంది. 90 to 95% ఆఫ్ ద మ్యూజిక్ ఏది ఉన్నా తబలాతో స్టార్ట్ అవుతుంది. ఇంక్లూడింగ్ కర్ణాటక మ్యూజిక్లో కూడా మీరు కీర్తనలో తబలా వస్తుంది, వెస్ట్రన్ మ్యూజిక్లో కూడా వస్తుంది. పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అందుకే నేను అన్నాను కదా, 120 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్, 100 to 120 యావరేజ్గా నాకు వస్తున్నారు. సో ఏంటంటే ఎడ్యుకేషన్ అవన్నీ కొద్దిగా కాంపిటీషన్గా ఎక్కువ అయిపోయి వాళ్ళు కొద్దిగా తగ్గుతున్నారు. కానీ 10 ఇయర్స్ కాదు, 4 ఇయర్స్ నుంచి కూడా నాకు అడ్మిషన్స్ వస్తున్నారు. మీరు వెనుకకి మీరు తర్వాత చూస్తే కూడా దేర్ 65 ఇయర్స్, వాళ్ళు కూడా వస్తున్నారంటే మ్యూజిక్ మీద ఎంత వాళ్ళకి ప్రేమ ఉంది కాబట్టి మీకు తెలుస్తుంది. ప్రస్తుతం పిల్లలతో మాట్లాడిద్దాం. నా పేరు సాత్విక్, నేను ఇక్కడ 3 ఇయర్స్ నుంచి తబలా నేర్చుకుంటున్నాను. అయితే ఇక్కడ బయట ఎక్కడైనా కానీ మనకి పర్ మంత్ 4 classes or 2 classes ఉంటాయి. అయితే మన మ్యూజిక్ కాలేజ్లో అయితే ఎవ్రీడే మనకి క్లాసెస్ ఉంటాయి. అదే కాకుండా మా సార్ కూడా మమ్మల్ని, రవికాంత్ సార్ ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇంకా మా డైరెక్టర్ సార్ ఏమో మా కష్టాన్ని గుర్తించి మాకు బయట ప్రోగ్రామ్స్ కూడా ఇప్పిస్తూ ఉంటారు. ఏ సంగీతం నేర్చుకోవాలన్నా హిందుస్థానీ వోకల్ చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉన్నటువంటిది. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు త్యాగరాయ కాలేజీలో హిందుస్థానీ వోకల్ నేర్చుకునేందుకు పిల్లలతో పాటు అందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు లెక్చరర్ శ్వేత గారు ఉన్నారు. నేను ఇక్కడ అపాయింట్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుందండి. స్ట్రెంగ్త్ కూడా చాలా బాగుంది, 100 పైగానే ప్రతి సంవత్సరం ఇక్కడ అడ్మిషన్స్ అవుతాయి. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా నేర్చుకోవడానికి వస్తారు. చాలా ఇంట్రెస్ట్, డెడికేషన్తో, చాలా సిన్సియారిటీ కూడా ఉంది. చాలా రెగ్యులర్గా ఎవ్రీడే వస్తారనమాట కాలేజ్కి నేర్చుకోవడానికి. అంటే ఇక్కడ హైదరాబాద్ పిల్లలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు, స్ట్రెంగ్త్ ఎట్లా ఉంటుంది? చాలా ఆసక్తి చూపిస్తున్నారండి. ముందు కన్నా కూడా ఇప్పుడు చాలా నంబర్స్లో అడ్మిషన్స్ అవుతున్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ 180 అలా అడ్మిషన్స్ అయ్యాయి, లాస్ట్ ఇయర్ కూడా 160. సో అలా స్ట్రెంగ్త్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు అన్నమాట. దాన్ని బట్టి చెప్పొచ్చు ఎంత ఇంట్రెస్ట్ ఉందనేది. కొన్ని సంస్థలు వారంతట వారే గత కొద్దేళ్లుగా అంటే దేశం యొక్క సంస్కృతి, దేశ సాంప్రదాయాలను పిల్లలకు నేర్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైన శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తుంటారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు శారద నృత్యానికేతన్ మేడం శైలజ గారు ఉన్నారు. ఈ శారద నృత్యనికేతన్ మా నృత్య సంస్థ గత 25 సంవత్సరాలుగా హైదరాబాద్లో నడుస్తుంది. ఇప్పుడు పిల్లలకి పేషెన్స్ రావాలి, చాలా ఇంపేషెన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళని కూడా అంటానికి వీల్లేదు, విద్యాభ్యాసం విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళందరూ ఎదుర్కొనే స్ట్రెస్ చాలా ఉంది. సో అందువల్ల వాళ్ళందరికీ ఇంపేషెన్స్ కొంచెం
ఎక్కువగా ఉందని చెప్పచ్చండి. ఇలాంటి కళల ద్వారా ఏంటంటే శారీరక వ్యాయామం కలుగుతుంది, మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుంది. అంటే ఎంతమంది పిల్లలు వస్తారు, ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు పిల్లలు, ఎన్ని అవర్స్ వారికి కోచింగ్ ఇస్తుంటారు మీరు? సామాన్యంగా ఈ కోచింగ్ అనేది స్కూల్ అవర్స్ తర్వాత ఉంటుందండి. ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి ఇది రిలాక్సింగ్గా ఉంటుంది. పొద్దున 7:30 వాళ్ళ ఇంట్లో బయలుదేరితే దాదాపుగా 4:30 వరకు అదే పుస్తకాల మీద వాళ్ళు ఉంటారు. పుస్తకాల పురుగుల్లాగా అవ్వకుండా వీళ్ళు ఇటువంటి విద్యల ద్వారా వచ్చి మానసికంగా చాలా రెస్ట్ని పొందుతారన్నమాట. అందువల్ల ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఉంటాయి, దాదాపు 4:30 మధ్యలో మా క్లాస్ బిగిన్ అవుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి హోంవర్క్స్ అవి చేసుకోవాలి కాబట్టి బిఫోర్ 7 ఆ టైం దాకా ముగిస్తాము. దానిలో సీనియర్స్ జూనియర్స్ బ్యాచెస్ ఉంటాయి. సో పిల్లలు దాదాపు 50-60 మంది దాకా నేర్చుకుంటున్నారండి. కూచిపూడి నేర్చుకుంటున్నటువంటి పిల్లలు ఉన్నారు, అసలు వారు కూచిపూడి ఎక్కడ చూశారు, ఎప్పుడు చూశారు, ఎందుకు నేర్చుకుంటున్నారో వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నా పేరేమో జాహ్నవి, నేనేమో ఇప్పుడేమో 10 ఇయర్స్, ఇంకా నేనేమో 4 ఇయర్స్ నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నాను. అంటే ఎందుకు అనిపించింది నీకు కూచిపూడి నేర్చుకోవాలని? నేనేమో ఫస్ట్ టైం ఏమో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడేమో చాలా మంది ఉన్నారు, ఇంకా మ్యామ్ కూడా చాలా మంచిగా టీచర్స్ అని ఒక అనిపిస్తుంది, నేను కూడా మంచిగా ఇలా డాన్స్ చేయొచ్చని. నా పేరు శోభిత, నేను ఒక 1 ఇయర్ నుంచి నేర్చుకుంటున్నాను. నేను ఎందుకు ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యానంటే, నేను ఫస్ట్ టైం ఇక్కడ క్లాసెస్ పెట్టినప్పుడు మ్యామ్ గురించి తెలిసింది. అప్పుడు తను బాగా నేర్పిస్తున్నారని విన్నాను, కానీ కొన్ని రోజుల వరకు నేను ఇక్కడ రాలేదు. కానీ అప్పుడు మా అక్క నేర్చుకుంటున్నప్పుడు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. మ్యామ్ కూడా అంటే ఏమి అంత జడ్జ్ చేస్తుందని నేను కూడా నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నాను. భరత మహాముని నుండి నేటి తరం వరకు కూడా భారతదేశ సాంప్రదాయ నృత్యమే భరతనాట్యం. నేటి తరం యువతకి నేర్పించాలనే సహుద్దేశంతో శ్రీ నారాయణ నాట్యాలయ సంస్థకు చెందిన సంతోష్ గారు ఇక్కడ ఒక విభిన్నమైన వాతావరణంలో పిల్లలకు భరతనాట్య నృత్యాన్ని నేర్పిస్తున్నారు. ఎంతమంది పిల్లలు వస్తున్నారు, ఇలా ఈ ఒక సాంప్రదాయమైన సెట్లో పిల్లలకు నేర్పించడానికి కారణం ఏమిటో గురువు అయినటువంటి సంతోష్ గారు ఉన్నారు, వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ఇది స్టార్ట్ ఇన్ ది 2012లో శివరాత్రి రోజు ఇది స్టార్ట్ చేసాం. 4 పిల్లలు వచ్చారు ఫస్ట్లో. 3 సంవత్సరాల వరకు 4 స్టూడెంట్తో చక్కగా వాళ్ళని నాట్యం నేర్పించేసి దెన్ వి స్టార్టెడ్ పర్ఫార్మింగ్. దాని ద్వారా కొంచెం మెల్లగా స్టూడెంట్స్ రావడం జరిగింది. ఐ స్టార్టెడ్ పర్ఫార్మింగ్, దెన్ స్టూడెంట్ పీపుల్ స్టార్టెడ్ నోయింగ్ సరౌండింగ్ దట్. అలాగా మెల్లమెల్లగా 2012 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. నేను చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకున్నానండి. మా గురుగారు విద్వాన్ లేట్ శ్రీ టి కేశవ్ నారాయణ్, అమ్మ జలలక్ష్మీ నారాయణ్ వద్ద అల్వాల్లో బహుకాలం, మోర్ దెన్ నియర్లీ 2 డికేడ్స్ అక్కడ నాట్యం నేర్చుకోవడం జరిగింది. పశుమతి రామలింగం శాస్త్రి గారి దగ్గర సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మాస్టర్స్ డిగ్రీ చేయడం జరిగింది. నేను ఇంత చక్కగా నేర్చుకున్న మా గురుగారి దగ్గర ఈ విద్యని వృధాగా కాకుండా ఈ జనరేషన్ వాళ్ళకి నేను ఎలా నేర్చుకున్నాను, గురు పట్ల ఇంత భక్తి, ఇవన్నీ మా పిల్లలు కూడా నేర్పించాలని ఆశతో మా గురుగారికి శ్రద్ధాంజలి పెడుతూ వాళ్ళ పేరు మీద శ్రీ నారాయణి నాట్యాలయాన్ని 2012లో స్టార్ట్ చేయడం జరిగింది. 2015 నుంచి వీఆర్ గివింగ్ ఇయర్లీ 2 పర్ఫార్మెన్సెస్. ఇప్పుడు మనం చూస్తే మొత్తం టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్నది సొసైటీ కానీ వరల్డ్, ఈవెన్ వరల్డ్ ఆల్సో. అంటే పిల్లల నుంచి స్పందన ఎలా ఉంది? ఈ తరం వాళ్ళు చాలా టాలెంటెడ్, చాలా మెమరీ. నేను ఒక కంపోజిషన్ నేర్చుకోవాలంటే మై టైమ్, మై టీచర్స్ టు టీచ్ వెరీ సిస్టమాటికలీ అండ్ వెరీ స్లోలీ. ద మెథడ్ వాజ్ లైక్ దట్, ట్రెడిషనల్ మెథడ్. సో వన్ కంపోజిషన్, ఒక కీర్తన కానివ్వండి, ఒక పదం కానివ్వండి, నేర్చుకున్నప్పటికి 1-2 నెలలు, 3 నెలలు, 6 నెలలు కూడా అయ్యేవి. బట్ టుడే ద స్టూడెంట్స్ ఆర్ వెరీ ఫాస్ట్, దే లెర్న్ స్టఫ్ వెరీ ఫాస్ట్.
ది ఆపోజిట్ థింగ్ దే ఫర్గెట్ వెరీ ఫాస్ట్. మనతో మాట్లాడేందుకు భరతనాట్యం నేర్చుకుంటున్నాం అండి, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి భరతనాట్యం నేర్చుకుంటున్నాం? 2 ఇయర్స్. యశ్వంత్ ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాం? 6 ఇయర్స్. నేను టీవీలో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చి మా నాన్న వాళ్ళు ఇక్కడ జాయిన్ చేశారు, అందుకు నేను నేర్చుకున్నాను. నీ పేరేంది? మానస. మానస ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు? 2 ఇయర్స్. ఎందుకంటే ఇట్స్ ఆర్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ ఇండియా అండ్ నాకు కూడా ఇది నేర్చుకోవాలని ఉంది. సో అమ్మ నరికితే ఇక్కడ జాయిన్ చేయించారు, లాంచ్ చేసుకుంటున్నాను. మన హైదరాబాద్ నగరంలో చూసుకుంటే కూచిపూడి, భరతనాట్యం, కథక్ ఇటువంటి నేర్పించేందుకు పిల్లలకు కొంతమంది ఉచితంగా ఇస్తే మరికొంతమంది వారికి సంబంధించిన రుసుము తీసుకొని కూడా సాంప్రదాయాన్ని కాపాడే విధంగా నాట్యాలయాన్ని ఏర్పాటు చేసి నేటి తరం యువతకు మరుగున పడుతున్న కళలను పరిచయం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.